ఏమంది అక్కడ మూడు పెడితే మంచిదే కదా, జనాభాకి మంచిదే కదా, రాజధాని తెలియాలి కదా. రాజరాజు చంద్రబాబు నాయుడు గంట కూడా చెప్తున్నారు, ఏం చెప్తారు ఆయనకి అర్థం కదా, మనకి ఏమవుతుంది అక్కడ, ఎప్పుడ వినడానికి కూడా అని అక్కడ ఆయన కేసే మొన్న దాకా రెండు రోజుల కదా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారు అయితే అన్నారు, ఏం చేస్తారు ఏం చేయలేదు అక్కడంత వరకు, అలాగే ఉంది అది కూడా మరలా బాగానే ఉంది. మరి అలా అనుకుంటే నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిపాలనలోనూ ఒక షుగర్ కార్డు కోసం కొన్ని నెలలు తిరిగాం, సంవత్సరాలు తిరిగాం రాలా, మొన్న ఈయన వచ్చినప్పుడు పెట్టాం, పది రూపాయల కార్డు వచ్చేసింది. బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే ఛాన్సులే ఉండవు, అలాంటిదే ఉండవు, అంత ఊరికి పుకార్లు ఉంటుంది. మూడు రాజు పెట్టడం మంచిదేనండి, పెట్టడం వల్ల యువతకు కూడా చాలా మేలు జరుగుద్ది. మామూలు ఉద్యోగ పరంగా కానీ ఏదైనాకైనా కానీ చంద్రబాబు రాజీనామా చేసినా ఏం అవ్వదు కదండి, చంద్రబాబు రాజీనామా చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు, అది చాలా మంచి, అందరికీ మేలు జరుగుతుంది, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా అందరికీ అనుకూలంగానే ఉన్నాయి. అమ్మ ఒడి పథకం, నీ పథకాలు బాగానే ఉన్నాయి, అమ్మ ఒడి పథకం చాలా మంచిది. రేపు ఆగస్టు 10 పనిచేస్తారు, లాగవలే సార్ కరెక్ట్ అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ అంతా కరెక్ట్ ఏం కాదు సార్, అది ఇప్పుడు అక్కడ రాజు అక్కడ పెట్టారు కదా, అది అది అన్నారు కానీ ఆచరణ ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేదు. ఇప్పుడు నిరుద్యోగం ఎలా ఉందో ఫస్ట్ నుంచి అలాగే ఉందిగా, ఇప్పుడు మేము చేసే ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ ఏం కాదనిపిస్తుంది నా మా అయితే. అన్ని పదగాలంటే కొన్ని చెప్పినాయి, కొన్ని అందుబాటులో ఏమి కరెక్ట్గా కొన్ని ఏమి లేవు. పథకాలంటే ఏ పథకాలు అండి, సామాన్య నిరుద్యోగం ఉన్నాయని అన్నారు మీరు, మేము ప్రజెంట్ నేను నిరుద్యోగిన, మాకంటే ఫెసిలిటీ ఏమి లేదు, నేను చేసే సెక్యూరిటీ గార్డ్ చేస్తాను నేను, అది కూడా లాక్డౌన్ వల్ల అది కూడా ఆఫ్ చేసేసారు, మాకు వచ్చేసి నెలకు 8,000 9,000, ఇంకా నిరుద్యోగ సమస్య ఎలాగో ఉందిగా, నేను చేసే పర్ మంత్ నెలకు వచ్చి 8,000 9,000 వస్తున్నాయి, ఆ లాక్డౌన్ వల్ల అది కూడా మూసేశారు కదా, మరి 70% ఏదో అది ఇది అన్నారు, అది కూడా లేదు కదా, ఎక్కడ ఉందో అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు కదా, లాస్ట్ ఇయర్ అన్నారు, ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి చేశారు ఉద్యోగాలు, ఎవరికేమి ఇవ్వలేదు కదా, ఇది ఎక్కడ వేకెన్సీ ఎక్కడ అన్నీ లాక్డౌన్ చెప్పి అన్నీ నో వేకెన్సీ అంటున్నారుగా. ఇక్కడ అమరావతిలో కట్టారు, అది జనాలు సున్నాయి కదా, చాలా బడ్జెట్ ఖర్చు అయింది కదా, మరి అది వేస్టే కదా, పంట పొలాలని కాదు ఏం కాదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ రాజధానులు కట్టుకొని, ఇవాళ వైఎస్ఆర్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇంకో తెలుగుదేశం గవర్నమెంట్ అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు వచ్చిన అవ్వచ్చు, జనసేనలో వచ్చిన అవ్వచ్చు, అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఒక స్థాయిగా ఒక స్థిరంగా ఒకటి పెడితే దాన్నే ఎవరు గెలిచినా కానీ అలాగా జరుపుకుంటూ వస్తారు, చాలామందికి ఉపయోగంగా ఉంటుంది, చాలా బాధలు లేకుండా ఉంటుంది. అది అవి వస్తాయన్నది ఉద్యోగాలు వచ్చేది, వచ్చేనోడికి వస్తుంది, రానోడికి రాదు, అది ఎవరు చేయలేరు. ఇప్పుడు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఈరోజు వచ్చి కాయలు బళ్ళు సున్న పనులకి ఎంబీఏ స్టూడెంటు సున్న పనికి వెళ్తున్నాడు, అదేదే దౌర్భాగ్యం. అది ఇప్పుడు వాళ్ళు చెడ్డోళ్ళు అనలేరు, వీళ్ళు చెడ్డోళ్ళు అనలేరు, అది వాళ్ళు అలాగే చేస్తారు, వీళ్ళు అలాగే చేస్తారు, ఇంకోళ్ళు అలాగే చేస్తారు, అది నిర్ణయం తీసుకోవాలి అంతే, ఎవరన్నా కానీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.